విదేశాలకు వెళ్లాలంటే పాస్పోర్ట్ తప్పనిసరి. పాస్పోర్ట్ కోసం హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగానే పాస్పోర్ట్ సేవా కేంద్రాలు అందుబాటులోకి వస్తున్నాయి. పూర్తిగా గిరిజన జిల్లాగా ఉన్న మహబూబాబాద్ లో ఏర్పాటు చేసిన పాస్పోర్ట్ సేవా కేంద్రంపై స్పెషల్ స్టోరీ. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్న మహబూబాబాద్ పునర్విభజనతో జిల్లాగా మారింది. ఈ జిల్లా పరిధిలోని మహబూబాబాద్, డోర్నకల్ పూర్తిగా గిరిజన ప్రాంతాలు జిల్లా కేంద్రంగా మారిన తరువాత మహబూబాబాద్ పట్టణానికి అన్ని హంగులు ఏర్పడ్డాయి. జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, ఇతర శాఖల ఉన్నతాధికారుల ఆఫీసులు రావడంతో ప్రజా సమస్యల పరిష్కారం ఈజీ అయింది. మహబూబాబాద్ లో పాస్పోర్ట్ సేవా కేంద్రం సైతం అందుబాటులోకి వచ్చింది. కేవలం నెల రోజుల్లోనే పాస్పోర్ట్ జారీ చేసేలా ప్రక్రియ వేగం చేశారు. రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయం, తపాలా శాఖ సంయుక్తంగా పాస్పోర్ట్ సేవల్ని అందిస్తున్నాయి. పాస్పోర్ట్ కోసం ఒకప్పుడు హైదరాబాద్, ఆ తర్వాత వరంగల్, ఖమ్మం పట్టణానికి వెళ్లి దరఖాస్తు చేసేవారు. ఒక్కొక్కరు 2-3 సార్లు ఆ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. దీంతో అటు డబ్బు, ఇటు టైం వేస్ట్ అయ్యేదని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇటీవల మహబూబాబాద్ తపాలా కార్యాలయంలో పాస్పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు కావడంతో సమస్య పరిష్కారమైందన్నారు. సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉండటంతో దరఖాస్తు చేసుకున్న 10-15 రోజుల్లోనే పాస్పోర్ట్ చేతికి అందుతోందంటున్నారు. సో ఐ వాజ్ సో హ్యాపీ, జస్ట్ ఆన్లైన్ బుక్ చేసుకోవాలని ఇమీడియట్లీ నాకు స్లాట్ వచ్చింది. సో నేను మళ్ళీ ఇప్పుడు నేను బయట కంట్రీస్ వెళ్తున్నాను కెనడా, నాకు వీసాగా మళ్ళీ వీసా అప్లై చేసుకోవడానికి చాలా ఈజీ అయింది. నిజంగా ఇక్కడ పాస్పోర్ట్ ఇది సేవా కేంద్రం పెట్టడం పిల్లలకు కానీ, హ్యూమన్స్ కానీ, అంటే ఉమెన్స్ కానీ, లేడీస్ కానీ, వాళ్ళందరికీ ఈజీగా అవుతుంది. లేకపోతే ఒక పెద్ద పనిలాగా హైదరాబాద్ పోవాల్సి వచ్చేది, చాలా ఇబ్బంది అయినాయి. నిజంగా ఇది మాత్రం నిజంగా గవర్నమెంట్ తీసుకున్న మంచి చర్య, ఒక మంచి ఆపర్చునిటీ మాకు. కొత్తగా పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్లో ఇచ్చిన సమయానికి రీజనల్ కార్యాలయానికి వెళ్ళాలి. ఫ్యామిలీతో హైదరాబాద్, వరంగల్కు వెళ్లాలంటే ఎంతో ఖర్చు అయ్యేదని, కానీ ఇప్పుడు డబ్బు, టైం సేవ్ అవుతోందంటున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పాస్పోర్టు ఏర్పాటు చేయడం మాకు శుభపరిణామం. గతంలో పాస్పోర్ట్ తీసుకోవాలనుకుంటే మేము పట్టణాలకు, హైదరాబాద్కి వెళ్ళి 2-3 రోజులు వెచ్చించి లైన్లో, క్యూ లైన్లో నిలబడాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు మా జిల్లా కేంద్రంలో పాస్పోర్ట్ ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ విద్యార్థులకు కానీ, వ్యాపార వస్తువులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, అందరికి కూడా ఉపయోగపడే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. కావున ఇది చాలా సూపర్ణం. ఎందుకంటే జిల్లా కేంద్రం, నూతనంగా ఏర్పడిన జిల్లా కేంద్రంలో పాస్పోర్ట్ని ఏర్పాటు చేయడం అనేది శుభపరిణంగా మా అందరికి కూడా సంతోషకరంగా ఉందని చెప్పేసి. మహబూబాబాద్ పోస్టాఫీసులో ప్రస్తుతం ట్రయల్ రన్గా పాస్పోర్ట్ సేవా కేంద్రం సాగుతుండగా రోజు 5 వరకు వస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ తర్వాత మహబూబాబాద్లోనే పాస్పోర్ట్ సేవా కేంద్రం ఉండటంతో భవిష్యత్తులో రద్దీ పెరగొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇక్కడైతే కేవలం 30 నిమిషాల లోపే ఇక్కడ వాళ్ళ పాస్పోర్టు సంబంధించిన డాక్యుమెంట్లను వెరిఫై చేసుకోవచ్చు. వాళ్ళు పాస్పోర్ట్ ఆఫీస్కు వస్తున్నప్పుడు మాత్రం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏవైతే అప్లై చేశారో వాటికి సంబంధించినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని రావాల్సి ఉంటుంది. కేవలం 30 నిమిషాల్లో మాత్రమే వెరిఫికేషన్ అయిపోతుంది. దీనివల్ల సమయం చాలా కలిసి వస్తుంది. ఈ విదేశాలకు వెళ్ళే విద్యార్థులు కానీ, ప్రజలకు కానీ, మహబూబాబాద్ పట్టణ ప్రజలకు కానీ, జిల్లా ప్రజలకు కానీ ఇది అత్యంత విలువైనటువంటి సమయం కాపాడుతూ వాళ్ళందరికీ కూడా సౌకర్యవంతంగా ఉందని మేము భావిస్తున్నాం. మహబూబాబాద్ పాస్పోర్ట్ సేవా కేంద్రం మహబూబాబాద్, డోర్నకల్, తొర్రూరు ప్రాంతాలకు చెందిన వారికి అనుకూలంగా ఉంది. ఇక్కడి నుంచి తత్కాల పథకంలోనూ పాస్పోర్ట్ పొందవచ్చు. అలాగే కాలపరిమితి దాటిన పాస్పోర్టులను రెన్యువల్ చేసుకోవచ్చంటున్నారు అధికారులు.